Oh, il vestito. Mi fai lui? Faccio il cane, carne e poco. Vaga, vaga lì, mi fa male. ఉల్లిపాయలు బాగా వేగే వరకు అంటే ముక్క బాగా కొంచెం బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ ఇలా వేగితే చాలు, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. టూ టు త్రీ మినిట్స్ అంతే. ఇప్పుడు నేను మునక్కాళ్ళు వేస్తున్నాను. ములక్కాయలు నేను పైన స్కిన్ తీను, నాకు అది మనం అలాగే తింటాం ఎప్పుడూ. చాలామంది చేదు వస్తుంది అంటారు కానీ నాకేమీ ఎప్పుడు అనిపించలేదు. నేను అందుకనేసి నేను ఇలా చేస్తాను. ఇష్టం లేనివాడు స్కిన్ తీసేసుకోండి పై పొట్టు. నేనైతే మాత్రం ఉంచేస్తాను. ములక్కాయలు నవలాలంటారు, అందుకే ఇందులోనూ ఏంటంటారు ఇన్విజిబుల్ ఫైబర్ ఉంటుందండి, నవ్వులతేనే పొట్టలోకి వెళ్తాదండి అది. ములక్కాయలు 2 మినిట్స్ 3 మినిట్స్ వేయించుకోండి. నూనెలో ఇలాగా వేయించుకొని వాటర్ పోసుకోండి. ములక్కాడ ఉడికేంత వరకు ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ రొయ్యల్లోని నీళ్లు ఉంటాయి, అవి మళ్ళీ పులోమన అయిపోతాయి, ఎక్కువ అయిపోతాయి, వేస్ట్ అయిపోతుంది. కూర అంతా లిక్విడ్ లిక్విడ్ కింద వచ్చేస్తుంది. మేమైతే కొంచెం గ్రేవీ దగ్గరికి తింటాము, పర్వాలేదు లిక్విడ్గా తింటామన్నా వాళ్ళు ఓకే. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసి మూత పెడతాను. నేను ఫస్ట్ వేసేసి నేను కొంచెం నీళ్ళు గరిట కడుగుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉండిపోయాయని. నీళ్ళు వేసిన తర్వాత మిగతా మసాలాలు అన్నీ వేస్తాను. ఇది ఫస్ట్ ఇలా ఉడకనిస్తాను. రొయ్యలు బేగా ఉడికిపోతాయి, ములక్కాడ ఉడకడానికే టైం పడుతుంది, అందుకని ఫస్ట్ ములక్కాడ వేసుకోవాలి ఎప్పుడూ. ఇలా ములక్కాడ ఎగురు, ఇందులో టమాటా వేసుకుంటే ములక్కాడ టమాటా ఉప్పు కారం పసుపు వేసేస్తే అయిపోయాయి. అలాగా నేను మూత పెడుతున్నాను, సిమ్లో పెట్టుకుంటున్నాను. నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి చూస్తాను. ఈ లోపల రిమైనింగ్ వర్క్ చేసుకుంటాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నాను. ములక్కాడ కొంచెం 1-3% ఉడికే వరకు ఉంచుకున్నాను, ఎందుకంటే రొయ్యలతో మిగతాది ఉడికిపోతుంది నాకు తెలుసుంది. ఉడికింది ముక్క ములక్కడ. ఇప్పుడు రొయ్యలు రొయ్యలు ఎప్పుడు ఉప్పు పసుపు నిమ్మకాయ రసం పిండి చేస్తే నాన్ వెజ్ ఏదైనా సరే నాన్ వెజ్ స్మెల్ ఎక్కువ రాదు, బాగుంటుంది.
కారం. అది కారాలు ఇవి మన టేస్ట్ని బట్టి వేసుకుంటాం జనరల్గా. అది చూసుకొని వేసుకుంటే సరిపడుతుంది. జీలకర్ర పొడి నేను సోంపు పొడి వేస్తాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, నాకు ఇష్టం. ఇది కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని రొయ్యలన్నీ కన్నాల గిన్నెలు వేస్తాను కాబట్టి నీరు ఉందో లేదో తెలీదు, కానీ వస్తుంది. ఎంతైనా కొద్దో గొప్ప వస్తుంది. ఉప్పు వేసినప్పటికీ ఇవన్నిటికీను నేను ఒక్కసారి మూత పెట్టేసి నీళ్ళు రాకపోతే మాత్రం కొన్ని నీళ్ళు వేసుకుంటాను. మూత పెడుతున్నాను. మూత పెట్టాక 2-3 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తాను నేను. రెడీ అయిపోయింది కర్రీ. ఓకే, నేను కొత్తిమీర చల్లేస్తున్నాను. అయిపోయింది కూర.